రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, మీరు మీ మీద డెఫినెట్ గా ఏం చెప్తారంటే, రామోజీరావు అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాడు కాబట్టి, కాంగ్రెస్ కి రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నాడండి. ఈయన వ్యతిరేకంగా రాతలు రాస్తున్నాడు. మొత్తం రాజశేఖర రెడ్డి కానీ ఆయన కొడుకు కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన రాస్తాడు కాబట్టి దీని ఏం చేయగలడో ప్రభుత్వం తరఫున చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు రాస్తారు. ఈ విషయం మీద ఆల్రెడీ 2007లోనో 2008లోనో ఇదే వాదన తీసుకెళ్లి సుప్రీంకోర్టు ముందు వినిపిస్తే రవీందర్ అనేటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జి డైరెక్ట్ గా బెంచ్ మించి రికార్డెడ్ కామెంట్స్ ఉన్నాయి. ఆయన ఏమని కామెంట్ చేశాడంటే, రామోజీరావు గారి తరఫున ఎవరో హరీష్ సాల్వేయో ఎవరో నిలబడి చెప్పాడు, ఇదిగో రోజు రాజశేఖర రెడ్డి చేసే అరాచకాలన్నీ ఈయన బయట పెడుతున్నాడు, అందుకని చెప్పి ఇదంతా కూడా దాడి చేసి ఈయన్ని టార్గెట్ చేసి ఈయన మీద కక్ష సాధిస్తున్నారు అని. అంటే రవీందర్ అన్న జడ్జి గారు అన్నాడు, రామోజీరావు అనే మనిషి రెండు టోపీలు పెట్టుకు తిరుగుతున్నాడు. ఒక టోపీ మీడియా, ఒక టోపీ ఇండస్ట్రియలిస్ట్. ఇండస్ట్రియలిస్ట్గా అతను చేసిన తప్పుల్ని గవర్నమెంట్ పట్టుకుంటే వెంటనే ఆ టోపీ చేసి ఈ టోపీ పెట్టుకుని నేను జర్నలిస్టులు కాబట్టి నేను మీడియా కాబట్టి నా మీద దాడులు చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీ చేతిలో పెన్ ఉంది, నువ్వు ప్రభుత్వం చేసే తప్పులన్నీ కూడా బయట పెడుతున్నావు. ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది, నువ్వు చేసే తప్పులన్నీ కూడా వాళ్ళు బయట పెడుతున్నారు. నువ్వు తప్పు చేశావా లేదా అది కోర్టు కోరుకుంటుంది, కానీ నువ్వు నీ మీద ఎందుకు దాడి చేశారు, ఈ అట్రిబ్యూషన్స్ అన్ని నాకు అనవసరం. రాజశేఖర రెడ్డి పేరు పర్సనల్ గా ఏదైతే పెట్టారో మీరు, అతన్ని పార్టీగా తీసేస్తున్నాం అని చెప్పి పార్టీగా తీసేవారు. రాజశేఖర రెడ్డి వ్యక్తిగతంగా పెట్టు చేస్తున్నాడు అన్నది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా రండి మీరు, గవర్నమెంట్ చేసిన తప్పని ఎందుకు చేశాడు అన్నది మాకు అనవసరం. చేసింది తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్. ప్రభుత్వానికి అధికారం ఉండదా రైట్ చేసే అధికారం? అది ఆ వేళ 12 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి ఆయన ఆర్డర్ కాదు, స్పోకెన్ ఇది అంటారు, స్పోకెన్ ఆర్డర్ లాగా ఆయన మాట్లాడారు. అవి కూడా నా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఈవేళ కూడా నేను ప్రభుత్వాన్ని కోరితేటో లేకపోతే ఒక కమిటీ అండి, సుప్రీంకోర్టు జడ్జి రమణ గారు ఉన్నారు, మొన్ననే రిటైర్ అయ్యారు, రమణ గారిని పెట్టి ఒక కమిటీ వేయండి. రమణ గారు అయితే రామోజీరావు గారి మీద కక్ష ఉండదు కదా, రమణ గారికి రామోజీరావు గారి మీద కక్ష ఉండే అవకాశం అయితే లేదు. రమణ గారినే పెట్టి వేయండి, రమణ గారినే రికార్డులన్నీ చూసి ఈయన చేస్తుంది కరెక్ట్, ఈ వ్యాపారంలో తప్పు లేదు, ఈ మార్గదర్శి హెచ్ఎఫ్ అనేది కలెక్ట్ చేయొచ్చు, అరుణ్ కుమార్ చెప్పింది తప్పు అని రమణ గారిని చెప్పానని నాకు నమ్మకం ఉంది. ఒక జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయినటువంటి వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి సంబంధాలకు అతీతంగానే ఉంటారని నాకు నమ్మకం ఉంది. చెప్పనండి, వేయండి. లేకపోతే చలమేశ్వర్ గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, మొన్ననే రెడ్డి గారు ఒక ఆయన రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని ఎవరినైనా అడగండి మీరు, వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే మనం ఏం చేయలేం, రమణ గారు నేను ఎందుకు వస్తాను నేను అనొచ్చు, కానీ అడగండి వచ్చి మీరు దీని మీద వేసి అసలు ఏంటిది ఇలా చేయ. డైరెక్ట్గా చిట్ ఫండ్ కంపెనీలో క్లియర్గా ఉంది, డబ్బు మనం చీటీ పాడుకోగానే ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో వేయాలి. మీరు ఏ రోజునైతే షూరిటీలు చూపిస్తారో ఆ రోజున మీకు ఆ బ్యాంక్ నుంచి మీరు డైవర్ట్ చేయాలి. ఒక్క రూపాయి వాడికి వచ్చేటువంటి ఒక 5% ఉంటుంది, పర్సంటేజ్ తప్ప చిట్ ఫండ్ కంపెనీ నడిపేటువంటి వాడు ఎవడైతే ఫోర్మెన్ ఉంటాడో ఒక్క రూపాయి ముట్టుకోకూడదు. అంత పకడ్బందీగా ఉంది యాక్ట్. ఈయన డైరెక్ట్గా ఏదో రసీదు ఇచ్చి చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు తీసుకుంటారు, తీసుకుని డైరెక్ట్ అందరి పెట్టుకుని వచ్చే వాయిదా తర్వాత వాయిదా కూడా ఇవాళే కట్టాలా అంటే అది ఒప్పుకోదు. దానికి ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం కూడా నడవాలి. ఇన్ని వైలేషన్స్ ఉన్నప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వం వారిని, ఈ కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ వారిని అడిగేది ఏంటంటే, ఒక అవకాశం ఇచ్చి నాకు ఒక రోజును పిలిస్తే మీరు ఏ రోజు డేట్ ఇస్తారో ఆ రోజు వచ్చి నేను ఆ రికార్డులు మీరు ఏవేవైతే స్వాధీనం చేసుకున్నారో, ఏదైతే రిపోర్ట్లు మీరు తయారు చేశారో, ఏవైతే మీరు నాకు చూపించచ్చో, చూపించుకోవడం ఏమన్నా ఉంటే మీరు చూపించరు ఎలాగా, ఏవైతే మీరు నాకు చూపించడానికి మీకు అది అవకాశం ఉండి, ఏదైతే చూడటానికి నాకు అధికారం ఉందో అకార్డింగ్ టు ఆర్టీఐ అవి ఇమ్మని కోరుతున్నాను. ఎందుకంటే నిజంగా ఈ వ్యాపారం ఈ వాళ్ళు ఇచ్చేటువంటి బ్యాలెన్స్ షీట్లో చెప్పినట్టుగానే నడుస్తున్నట్టు అయితే మాత్రం ఆ దాంట్లో ఏ తేడా లేకపోతే మాత్రం
రామోజీ రావు గారు ఖచ్చితంగా భారతరత్నకి అర్హుడు. భారతరత్న కదా ఆయన సజెషన్స్ వెంటనే ఏ ప్రభుత్వం అయినా సరే తీసుకోవాలి. అంబానీ ఎగ్గొట్టేసి, అదానీ ఎగ్గొట్టేసి, ఎగ్గొట్టేసిన వాళ్ళ పేర్లు కూడా బయటికి చెప్పమని సుప్రీంకోర్టు చెప్తూ దేశం అంతటా వీడు ఎంత బాకీ వాడు అంత బాకీ అంత గెస్ వర్కే సుప్రీంకోర్టు చెప్పారు మేము తీసి చూపించమని. మన డబ్బు నేషనలైజ్డ్ బ్యాంక్ లో ఉన్నది, మన డబ్బు ఎవడెగ్గొట్టేశాడో కూడా మనకి తెలియడానికి లేదన్నారు. ఏంటంటే చట్టాలు అలా ఉన్నాయి. అంబానీ గారు ప్రపంచంలో పెద్ద ధనవంతుడు, ఆయన కూడా 2 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ ఎగ్గొట్టేశాడు. ఇదేంట్రా అంటే కంపెనీ యాక్ట్. అదానీ గారు ఏంట్రా అంటే కంపెనీ యాక్ట్. కంపెనీ యాక్ట్ సేవ్ చేస్తుంది. పోనీ సరదాగా తెలుసుకోవడానికి మా సొమ్ము ఎవడెవడ ఎంత తినేశాడో చెప్పండి అంటే నో, అది సీల్ కవర్ లో ఉంటుంది మీకు చెప్పం. ఈ రకంగా చట్టాలు నడుస్తుంటే ఇంత బాహాటంగా రామోజీరావు గారు ఎస్ నేను ఇదిగో ఇలా చేస్తున్నాను వ్యాపారం అని చెప్పి చూపించి నాకు ప్రతి రూపాయి ఒక్క రూపాయి పోదు అది 1 రూపాయి ముందే కట్టేస్తారు వచ్చి. చీటీ పాడుకున్నవాడు ఆ రోజే కట్టేస్తాడు మొత్తం చీటీ డబ్బు, ఇంకెందుకు పాడుకుంటాడో ఏంటో మనకు అర్థం. అంత బెగడబందిగా నడుపుతున్నాడు ఆయన. ఇందులో తేడా అన్న ఉండాలి, లేకపోతే ఆయన్ని మించినటువంటి బిజినెస్ ప్రూడెన్స్ ఉన్నటువంటి వాడు, ఆ బిజినెస్ యాక్టివ్నెస్ ఉన్నవాడు ఇంకో మనిషి లేడు ఈ దేశంలో. ఆయన నిజంగా ఇక్కడ వచ్చి ఆ పేపర్ పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని కానీ ఫుల్ టైం ఇండస్ట్రియలిస్ట్ అయి ఉంటే వరల్డ్ లోనే 1 ఉన్నాను ఇండియాలో. కాదు డబ్బు తీసుకున్నవాడు వెనక్కి ఇచ్చేయడం అంత కరెక్ట్ గా ఇచ్చేస్తుంటే ఎక్కడ ఉండదు ఇది. మనం ఎక్కడ వెళ్ళా ఏ బ్యాంకులోనే వెళ్ళా, కోఆపరేటివ్ బ్యాంకుల్లో కానీ ఆఖరికి కాబులీ వడ్డీ చేసేవాళ్ళు మనకు తెలుసు, 3 మంది ఉన్నారు, 5 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీ, వాళ్ళు కూడా తలట్టుకుంటుంటారు ఆడెక్కొట్టేసాడు నీడెక్కొట్టేసాడు. ఇది ముందే వచ్చేస్తాను ఏమన్నా ఇందులో బ్యాలెన్స్ షీట్లో ఏమన్నా మతలబు ఉందా, ఈ డబ్బులో ఏమన్నా తేడాలు వచ్చాయా, మనీ లాండరింగ్ ఏమన్నా జరుగుతున్నాయా, కట్టకుండానే కట్టేసుకున్నట్టు రాసేసుకుంటున్నారా, ప్రభుత్వం పట్టలేదా, ప్రభుత్వానికి భయమా, ప్రభుత్వ అధికారులకు భయమా? లేదు ఒప్పుకోండి ప్రభుత్వం ఎస్ రామోజీరావు గారి దగ్గరికి వెళ్తాం మేము చేసిన తప్పు, ఈయన అన్ని రికార్డులు చూసాం కరెక్ట్గా ఉన్నాయి, నాకు కూడా ఒకసారి చూపించండి. అందుకే మీ ద్వారా అయితే కొంచెం యాక్టివ్గా నిన్న పంపించాను ఇది, ఈవేళ చూసుకుంటారు నేను మెయిల్ చేరు ఉంటుంది. అవును 4% అదే సార్ చెప్తుంది. ఎందుకు వేస్తారు ఇప్పుడు నేను కొత్తగా ఆరోపణ చేసే ముందు రికార్డు చూడదలుచుకున్నాను అవకాశం ఇస్తే. నేను యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఇది ఉంది, యాజ్ పర్ ద రిసీట్ ఐ హావ్ రిసీవ్ 4% 6 నెలల సంవత్సరంలో దాటి పెట్టుకుంటే 6% అది అక్కడ ఉంది. దానికి దాన్ని బట్టి మనం ఏం చేయాలి, మనం 4% వడ్డీకి ఎక్కడైనా ఎవడైనా వేస్తున్నాడు అసలు వీకే కదా ఈ గొడవ అంతాను. ఇదిగో 8 నెలల కంటే 6% 5% సంవత్సరం దాటి ఆయన దగ్గర ఉంచుకుంటే 5% ఇస్తారు, 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఉంచుకుంటే 4% అది రసీదు. అర్థమైందా? ఎవడేస్తాడండి 4% వేస్తున్నారు, అదే చెప్తున్నా కదా గొప్పతనం. ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈయన పాలసీ కనుక గవర్నమెంట్ చేస్తే 4%కి భారత ప్రజలారా ఇవ్వండి, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర ఏ డబ్బు ఇచ్చినా సరే 4% ఇంట్రెస్ట్ ఇస్తాం ఇవ్వండి అంటే ఎవడో నవ్వుతాడు 4% ఇంట్రెస్ట్ కాడు, కానీ ఈయనకి ఇస్తున్నారు. ఇది అదే చెప్పేది, నేనేమి ఆయన్ని డిప్రిషియేట్ చేయాలనో ఆయన్ని తప్పుగా మాట్లాడాలని చెప్పట్లా, ఇట్స్ ఆన్ రికార్డ్. నేను ఆయన్ని వెటకారం చేయట్లా, కడుతున్నారు డబ్బులు రసీదులు ఇస్తున్నారు, ఎలా కడుతున్నారో అర్థం అవ్వట్లేదు, అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది. అదేమో అందులో లిమిట్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ అన్న తర్వాత ఆర్ఓసీకి పంపాలి, ఆర్ఓసీ వెబ్సైట్లో పెట్టాలి, మనం 100 రూపాయలు కడితే మొత్తం ఇవ్వాలి. ఇది గవర్నమెంట్ లాగే లిమిటెడ్ కంపెనీ అయ్యాక మొత్తం ట్రాన్స్పరెంట్గానే ఉండాలి, అందుకే ఆర్ఓసీ పెట్టారు. వీళ్ళు ప్రతి మనమైతే మన బ్యాలెన్స్ షీట్ లేదు పర్ఫెక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్సబుల్ ఉంటే అసెస్మెంట్ చేస్తున్నప్పుడు పంపాలి తప్ప, ఇప్పుడు రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, కొత్తిమీర అమ్ముకునేవాళ్ళు, లేకపోతే రోడ్డు మీద వాళ్ళు వేసి అమ్మేవాళ్ళు, వీళ్ళు ఎవరు ఎంత డబ్బు వస్తుంది ఎంత వెళ్తుంది అనేది ఎవరికి లెక్క చెప్పక్కర్లా. ప్రొప్రైటరీ కన్సర్న్ కానీ పార్ట్నర్షిప్ కానీ ఎప్పుడైతే నువ్వు లిమిటెడ్ కంపెనీ అవుతావు ఖచ్చితంగా లిమిటెడ్ కంపెనీ అన్నవాడు ఆర్ఓసీకి చెప్పాలి, ఆర్ఓసీ తీసుకొచ్చి పెట్టాలి. మనం 100 రూపాయలు కడితే మనకి ఇవ్వాలి మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఫోటోస్టాట్లు తీసి ఇంత కట్ట పంపుతారు,
ఇది ఇది ఆరోసి వాళ్ళు పెట్టినటువంటి వాటిలోంచి తీసుకున్నదే ఇది. మరి ఇది ఏంట నాకు చాలా నిజంగా ఈ చిట్ ఫండ్ కంపెనీ దాని మీద నేను ఎక్కువ వెళ్ళలే. నాకు మాకు ఇంట్లో ఏం జరిగిందో అదే చెప్పాను. వీళ్ళు చీటీలో జాయిన్ అయ్యారు, చీటీ పాడుకున్నారు, డబ్బులు తీసుకుందాం అనుకుంటే ఎందుకంటే మా దగ్గర వేసుకోండి మీకు వడ్డీ వస్తుంది కదా, మీకు ఇప్పుడు అవసరం ఏంటని ఎవరు చేర్పించాడో అతను అడిగాడు. వీళ్ళు ఆలోచించారు, నిజమే కదా మనం చీటీ తీసుకుని బ్యాంకులో వేసుకుంటాం మాకు పనే ఉంది, ఆయన దగ్గరే ఉన్నాయి అన్నారు, ఉంచారు. ఆయన మళ్ళీ ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరమే రాలా. వీళ్ళకే అవసరం రాలా, మా మదరు పెద్ద ఆవిడ అప్పటికే 80 ఏళ్ళు, ఈవిడికే అవసరం రాలా. వాడు వచ్చి ఇదిగో అమ్మ నువ్వు అప్పుడు 70 వేలు వేసావు, 4 వేలు ఉంది, ఇంకో ఏడాది పెంచమంటావా లేదా ఇంకో 2 ఏళ్ళు పెంచమంటావా అంటే పెంచరా. అలా పెంచించి పెంచి పెంచి ఆయన వద్దంటే అప్పుడు వచ్చింది బయటికి. ఆయన 100,000 రూపాయలు ఉంటేనే రిన్యూ చేస్తాం, 100,000 రూపాయలు లోపు చెయ్యము, అందుకని మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం అని ఆయన అన్నప్పుడు డబ్బు తీసుకోవడానికి వెళ్ళారు. అప్పుడు బయటపడింది.